ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం మన మునుపటి వీడియోలో మనం విభజన సూత్రం ఆధారంగా ఉదాహరణల్ని చూశాము ఈ రకమైన ప్రశ్నల్ని పరిష్కరించేటప్పుడు చేసే సాధారణ తప్పులేమిటో ఈరోజు మనం చూద్దాము బిందువు ఏ మైనస్ ఒకటి మూడు మరియు బిందువు బి తొమ్మిది ఎనిమిదిలని కలిపే రేఖాఖండాన్ని బిందువు పి ఏ నిష్పత్తిలో విభజిస్తుంది బిందువు పి రేఖాఖండం ఎక్స్ మైనస్ వై ప్లస్ రెండు సమానం సున్నాపై ఉంది అయితే పి యొక్క నిరూపకాలని కనుగొనండి క్రింద ఇచ్చిన వాటిలో ఏ సమాధానం సరైనది ప్రశ్నను పరిష్కరించడానికి వీడియోను పాజ్ చేసి ఆపై మీ జవాబుతో సరిపోల్చుకోండి రేఖాఖండం ఏ బిను బిందువు పి కే నిష్పత్తితో విభజిస్తుంది అనుకుందాం అయితే మీరు పి యొక్క నిరూపకాలు ఎక్స్ వైల విలువలను కనుగొనగలరా సరిగ్గా చెప్పారు విభజన సూత్రం నుండి పి యొక్క నిరూపకాలు తొమ్మిది కె మైనస్ ఒకటి బై కె ప్లస్ ఒకటి మరియు ఎనిమిది కె ప్లస్ మూడు బై కె ప్లస్ ఒకటి అవుతుంది ఎందుకంటే బిందువు పి రేఖాఖండం ఎక్స్ మైనస్ వై ప్లస్ రెండు సమానం సున్నాపై ఉంది కాబట్టి ఈ సమీకరణంలో ఎక్స్ మరియు వైల విలువ ప్రతిక్షేపించి సాధిస్తే మనకి యొక్క విలువ బై మూడు లభిస్తుంది దీని నుండి ab రేఖాఖండాన్ని బిందువు పి రెండు నిష్పత్తి మూడులో విభజిస్తుందని మనం చెప్పవచ్చు అయితే ఇప్పుడు మనకి పి యొక్క నిష్పత్తి తెలుసు కాబట్టి విభజన సూత్రం నుండి లభించిన పి యొక్క నిరూపకాల విలువలలో k యొక్క విలువని ప్రత్యక్షేపిస్తాము దీనితో పి యొక్క నిరూపకాలు మూడు ఐదు లభిస్తాయి కాబట్టి ఎంపిక మూడు సరైన సమాధానం ఒకవేళ మీరు మొదటి ఎంపికని ఎంచుకుంటే మీరు బాగానే ప్రయత్నించారు కానీ ఇది తప్పు సమాధానం ఎందుకంటే మీరు విభజన సూత్రంలో ఎం ఎక్స్ రెండు ప్లస్ ఎన్ ఎక్స్ ఒకటి ఎం ప్లస్ ఎన్ మరియు ఎం వై రెండు ప్లస్ ఎన్ వై ఒకటి బై ఎం ప్లస్ ఎన్ స్థానంలో ఎం ఎక్స్ రెండు మైనస్ ఎన్ వై రెండు బై ఎం మైనస్ ఎన్ మరియు ఎం ఎక్స్ ఒకటి మైనస్ ఎన్ వై ఒకటి బై ఎం మైనస్ ఎన్ ప్రతిక్షేపిద్దాము దీన్ని పరిష్కరిస్తే కే యొక్క విలువ ఏడు బై పన్నెండు లభిస్తుంది దీని ఆధారంగా ఇంకా పరిష్కరిస్తే బిందువు పి యొక్క తప్పు నిరూపకాలు పొందుతారు ఒకవేళ మీరు రెండవ ఎంపికని ఎన్నుకుంటే మీరు బాగానే ప్రయత్నించారు కానీ ఇది తప్పు సమాధానం ఎందుకంటే మీరు విభజన సూత్రంలో ఎం ప్లస్ ఎన్ స్థానంలో ఎం మైనస్ ఎన్ ప్రతిక్షేపించి పరిష్కరించారు దీనితో కే యొక్క విలువ రెండు లభిస్తుంది మరియు దీని ఆధారంగా బిందువు పి యొక్క నిరూపకాలు కనుగొంటారు కాబట్టి మీకు సమాధానం తప్పుగా వస్తుంది కాబట్టి మీకు అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాము ఈ ఉదాహరణలో మూడవ ఎంపిక ఎందుకు సరైనది మరియు ఇతర ఎంపికలు ఎందుకు తప్పు ఉపాధ్యాయుడు కూడా తరగతిలో విద్యార్థుల తెలివితేటలను ఇలాంటి కొన్ని ఉదాహరణల సహాయంతో పరీక్షించవచ్చు